డిసెంబర్ 14 హలో మాదిగా విద్యార్థి చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కర్నూలు జిల్లా ఆధోనిలో కరపత్రాలు విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు మాదిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు ఎం జగన్, అధికార ప్రతినిధి నరసింహ, టౌన్ లీడర్ మణికంఠ, చిన్న కుమార్, రామాంజీ, చలపతి, మధుబాబు, మహేంద్ర, హనుమంతు, నాగప్ప, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహాసభకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆది విద్యార్థులందరూ వేలాదిగా తరలి వచ్చి ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీలో ఉన్నటువంటి ప్రదేశాంత రిజర్వేషన్ని ఆర్టికల్ 3 నుంచి సవరించి ప్రదేశాంత రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి కులానికి అంటే 59 కులాలు ఉన్నాయి ఎస్సీలో. ఈ 59 కులాలకు సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి గౌరవ పెద్దలు మోడీ గారు గారు సిద్ధాంతాన్ని అమలుపరచాలని ఈ యొక్క రిజర్వేషన్కి మద్దతు తెలుపుతున్నటువంటి రాజకీయ పార్టీలు కేంద్ర పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. కాబట్టి ఎస్సీలో ఉన్నటువంటి 59 స్థలాలలో పార సామాజిక వర్గం కూడా దాదాపు 90% మంది ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి టౌన్ కన్వీనర్ భారతీయ సమైక్య నరసింహ గారు, మరి అదేవిధంగా ఎంఆర్పీ నాయకులు జిల్లా నాయకులు గోవిందన్న, మరి భారత జగన్ గారు, హోం శాఖ గారు, మార్కెట్ గారు అందరూ ఈ యొక్క డిసెంబర్ 14 శ్రీ మంగళ సమాజ గారి నాయకత్వంలో ఢిల్లీలో జంతర మంత్ర జరుగుతున్నటువంటి ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆది విద్యార్థులందరూ వేలాదిగా తరలి వచ్చి ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీలో ఉన్నటువంటి ప్రదేశాంత రిజర్వేషన్ని ఆర్టికల్ 3 సవరించి ప్రదేశాంత రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి కులానికి అంటే 59 కులాలు ఉన్నాయి ఎస్సీలో. ఈ 59 కులాలకు సమన్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి గౌరవ పెద్దలు మోడీ గారు దీన్దయాల్ గారి సిద్ధాంతాన్ని అమలుపరచాలని ఈ యొక్క రిజర్వేషన్కి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర